కమీడియన్ వేణుమాధవ్ యొక్క అకాల మరణం అందరినీ బాధ పెడుతోంది. నవ్వుల వేణుమాధవ్ అంత్యక్రియలు ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చింది. 23 ఏళ్లుగా ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉన్నటువంటి ఇండస్ట్రీ ప్రముఖులు, తోటి నటులు వేణుమాధవ్కి కన్నీటి వీడ్కోలు పలికారు. నవ్వుతూ నవ్విడ్స్తూ ఉండేటువంటి వేణుని తలుచుకుని ఇండస్ట్రీకి చెందినటువంటి హాస్య నటులు కన్నీరు మున్నీరయ్యారు. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది వేణుమాధవ్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు. వేణు అన్న మాకు ఎప్పటి నుంచో పరిచయం, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే కమెడియన్స్కి ఆయన ఇన్స్పిరేషన్. జబర్దస్త్ గిట్లను చూసి ఫోన్ చేసి మరీ మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఆయన చనిపోవడానికి 4 రోజుల ముందు నాకు ఫోన్ చేసి జబర్దస్త్లో వాళ్ళ చుట్టాల అబ్బాయికి అవకాశం ఇవ్వని సాయం కోరారు. నేను స్కూట్లో ఆయన చెప్పినటువంటి అబ్బాయిని పెట్టడం కూడా జరిగింది. అదే ఆయన నన్ను అడిగినటువంటి చివరి కోరిక. ఇండస్ట్రీలో వ్యక్తులకే కాకుండా బయట వ్యక్తులు కూడా ఆయన ఎంతో సాయం చేశాడు. ఆపద వచ్చిందంటే ముందుకొచ్చి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అన్నారు హైపర్ ఆది. జబర్దస్త్ కమెడియన్ దొరబాబు కూడా దీని గురించి బాధపడుతూ మాట్లాడారు. అయితే వేణుమాధవ్ చనిపోయినటువంటి కొన్ని గంటల తర్వాత చిరంజీవి ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ నిర్ణయం ఏంటో తెలిస్తే ఎవరైనా సరే సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే ఇండస్ట్రీలో అనారోగ్యంతో బాధపడేటువంటి చిన్న మరియు మిడిల్ క్లాస్ ఆర్టిస్టులు ఎవరైనా సరే వారికంటూ ఒక పెద్ద ఆసుపత్రిని కట్టేటువంటి ఆలోచనలో, లేదా వాళ్ళ కోసం ఒక రకమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటువంటి ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది. అది ఎలా అంటే, ఆరోగ్యశ్రీలాగా వారందరికీ కూడా ఒక మంచి పథకాన్ని తీసుకొస్తే గనక దాని ప్రీమియంని మా వాళ్లే గనక పే చేసేటట్టయితే ఆర్టిస్టులందరికీ ఉచితంగా కాకపోయినా తక్కువ ధరకే ప్రైవేట్ ఆసుపత్రుల్లో, హైదరాబాద్ ఉన్నటువంటి చుట్టుపక్కల ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందించేటువంటి ఆలోచన చేస్తున్నారని చిరంజీవి ఈ మేరకు తన యొక్క మనసులో మాట బయటపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఓ పక్క మా అసోసియేషన్ మీద భారం పడకుండానే మరోపక్క ఆర్టిస్టులకు కూడా భారం పడకుండానే ఒక ప్రీమియం తరహాలో దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనని చిరంజీవి చేస్తున్నారని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఎవరు అనారోగ్యం బారిన పడకూడదని మీరు కోరుకున్నట్టయితే వీడియోకి ఒకే ఒక లైక్ ఇస్తూ చిరంజీవి చేసినటువంటి పనికి మెచ్చుకుంటూ ఈ వీడియోని షేర్ చేయండి.